రెడ్డికి అప్డేట్ చూద్దాం. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని కడసారి చూసేందుకు ఆయన అభిమానులు తరలి వస్తున్నారు. గౌతమ్ రెడ్డి నివాసానికి వచ్చిన మంత్రులు పలువురు ప్రముఖులు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. గౌతమ్ రెడ్డి మృతి వైసీపీకి తీరని లోటని ఆయనతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కాగా రేపు ప్రభుత్వ లాంఛనాలతో ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక అంత్యక్రియలకు సీఎం జగన్, మంత్రులు, ప్రముఖులు హాజరు కానున్నారు. గౌతమ్ రెడ్డి మరణాన్ని ఆయన అభిమానులే జీర్ణించుకోలేకపోతుంటే ఆయన బంధువులు తట్టుకోలేకపోతున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం మంత్రిలా ఎలా పాటుపడ్డారో కుటుంబంలోనూ కలివిడిగా ఉండేవాడని గౌతమ్ రెడ్డి మేనత్తలు, సులోచనమ్మ, బుజ్జమ్మలు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక గౌతమ్ రెడ్డి ఓ కోహినూరు వజ్రం అంటున్న మేనత్తలు, బుజ్జమ్మ, సులోచనమ్మతో మా ప్రతినిధి మునీంద్ర ఫేస్ టు ఫేస్. మేకపాటి గౌతమ్ రెడ్డి అంటే ఒక వ్యక్తి కాదు, శక్తి అన్నది ఈరోజు తెలుస్తున్నటువంటి విషయం. అయితే ఏ రోజు కూడా ఆయన బంధువుల పట్ల కానీ ప్రజల పట్ల కానీ ఎంత బాధ్యతగా వ్యవహరిస్తున్నాడో, ఇక్కడికి చేరుతున్నటువంటి ఈ ఇక్కడ కన్నీటి నీరజనాలు పలికేదానికి వస్తున్నటువంటి ప్రజలు కానీ అతని ఆత్మీయులు కానీ బంధువులు కానీ చూస్తుంటే తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఈరోజు ఆయన లేని లోటుని ఇటు కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే మేకపాటి గౌతమ్ రెడ్డి మేనత్తలైనటువంటి సులోచనమ్మ, బుజ్జమ్మలు వారందరూ కూడా ఇలా ఆ వ్యక్తిని చూడడానికి కన్నీటి పరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన లేని లోటు కానీ ఆయన లేని నష్టాన్ని కానీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే మీరు చెప్పండి అమ్మా, ఎలా ఉండేవాడు గౌతమ్ రెడ్డి మీద స్నేహశైలి, బంధుప్రీతి ప్రతి ఒక్కరికి ఆత్మీయుడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని శతకోటి నమస్కారాలతో దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. మీరు చెప్పండి అమ్మా, బుజ్జమ్మ గారు అంటే దాదాపుగా ఒక పేరు పెట్టుకున్నానండి. అది ఏం పేరు అంటే కోహినూరు వజ్రం అని నేను ఆయనకి ఒక పేరు పెట్టిన. ఆ పేరు పెట్టిన తర్వాత కనీసము ఒక సంవత్సరం అన్నా ఆయన ఆ పేరుతో పిలుచుకునే దానికి నాకు ఛాన్స్ ఇవ్వాల భగవంతుడు. ఇంతలోకే ఆయన ఆయుష్ తీరిపోతుందని మేము అనుకోలే. ఆయన కుటుంబ సభ్యులకు కానీ ప్రజలకు కానీ ఆత్మీయులకు కానీ ప్రతి ఒక్కరికి తీరని లోటు అనేది మా మనసు చాలా కలిసి వేసిందండి. మేము ఈ మరణాన్ని మేము జీర్ణించుకోలేక మా హృదయం చాలా బాధపడుతున్నది. ఆయన ఆత్మకు శాంతి శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామండి. 1971లో ఆయన జన్మించాడు. అంటే దాదాపుగా ఆయన ఇప్పటి వరకు 50 సంవత్సరాలు ఆయన వయసు. అయితే కోహినీరు వజ్రం అని మీరు ఎప్పుడు పేరు పెట్టారు, ఎందుకు పెట్టారు? నేను 6 నెలల కిందట వచ్చానండి ఇక్కడికి. వచ్చి ఆయనకే చెప్పాను, నేను బ్రాహ్మణి పల్లికి పోయినాను, ఆయనతోనే చెప్పాను. నా మనసుకి ఆ భావన ఏర్పడింది అన్నమాట. నా మనసులో ఆయనకు ఆ పేరు పెట్టాలని నా హృదయంలో నాకు కలిగింది అన్నమాట. ఆ మాట డైరెక్ట్గా నేను చెప్పానండి, నీకు నైనా గౌతమ్ నీకు కోహినూరు వజ్రం అని నేను బిరుదిస్తుండాను అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇలా నాకు ఇంతలేకే ఈ విషాదకరమైన వార్త నేను జీర్ణించుకోలేక నా కూతురు వయసు అండి గౌతమ్ రెడ్డికి నా కూతురు వయసు, అందుకే ఈ బాధ అనేది మనకే ఇట్లుంది. వాళ్ళ తల్లిదండ్రులకు కానీ, అన్నదమ్ముళ్ళకు కానీ, ఆత్మీయులకు కానీ, ప్రజలకు కానీ ఆయన ఒక నానా కొడుకు కృష్ణార్జునులాగా ఉన్నారండి. వాళ్ళ స్నేహితుల్లాగా వాళ్ళ ప్రేమాభిమానాలు చెప్పడానికి సాధ్యం కాదు, మనం చెప్పలేము కూడా అన్నమాట. ఇది అనుభవించే వాళ్ళకే తెలుస్తుందండి.
ప్రజల గుండెల్లో జననేతగా ఆయన ఏ విధంగా నిలిచిపోయారో అదే విధంగా కుటుంబ సభ్యుల్లో కోహినీరు వజ్రంగా నిలిచిపోయినటువంటి పరిస్థితి కానీ ఆ వజ్రం అనేది ఇక లేదు అన్న విషయాన్ని జీర్ణించుకోలేక ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో కన్నీరు మున్నీరవుతున్నారు అయితే వారి బాధను గాని వారి విషాదాన్ని గాని ఎవరు కూడా తీర్చలేనటువంటి పరిస్థితి అలాంటి వ్యక్తిని తిరిగి తీసుకురాలేనటువంటి పరిస్థితుల్లో ఏది ఏమైనప్పటికీ కూడా అలాంటి వ్యక్తి యొక్క జ్ఞాపకాలు శిరస్థాయిగా ప్రజల్లో అదేవిధంగా కుటుంబ సభ్యుల్లో నిలిచిపోతాయని కూడా మనం చెప్పవచ్చు కెమెరామెన్ శ్రీనివాసు మునీంద్ర ప్రైమ్.